వెల్కమ్ టు గోపాల్ రెడ్డి యోగా. మనం స్నాక్స్కి సంబంధించి పప్పు చెక్కలను ఎలా తయారు చేసుకోవాలో క్రిస్పీగా ఈరోజు చూద్దాము. నేను చెప్పిన కొలతలతో చేసుకోండి, టిప్స్ పాటించండి, కరెక్ట్గా వస్తాయి, చాలా టేస్ట్గా వస్తాయి. పిల్లకాయలకి చాలా ఇష్టమైనవి, పెద్దవాళ్ళు కూడా తింటారు. చూసారు కదా ఎంత బాగున్నాయో. అట్లా ఇరిగితే ఇరిగేటట్లు ఉండాలి. ఇంచితే ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో సులభంగా వీటిని తయారు చేసుకున్నాము. ఇది బీపిండి అండి. వీటిలో శనగపప్పులు, శనగపప్పు, జీలకర్ర అట్లా వేసాము. ఏది హాని కలిగించేటివి లేవు. ఈ లేసులు వీటికన్నా కూడా ఇవి చాలా మంచిది. చేసి పెట్టండి పిల్లలకి, తప్పకుండా తింటారు. ఆయిల్ పూసి ఒక కవర్ లాంటిది వేసుకొని దీని మీద ఇట్లా ప్రెస్ చేస్తే చూసారు కదా ఇట్లా రెడీ అవుతుంది. ఇలా పెట్టి చేతికి కూడా అంటుకో, చూడండి చాలా నీట్గా వస్తుంది, చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో చేయడం వల్ల పిండి చివరి వరకు కూడా అసలు చేతికి ఏం అంటుకోవట్లేదు, పిండి కూడా అట్టే చెమ్మ అట్లే ఉంటుంది. చూసారు కదా ఫస్ట్ ఎలా అయితే స్టార్టింగ్లో ఉంటుందో లాస్ట్ వరకు అలాగే వస్తుంది. ఇవన్నీ ఇలా తీసేసి మనం ప్లేట్లో వేసేసుకుందాం. ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయితే తీసేయచ్చు. ఎంతో సులభంగా అందరికి ఇష్టమైన స్నాక్స్ ఇవి. కానీ రకరకాలుగా చేస్తూ ఉంటారు, వేడి నీళ్ళు వేసి, చల్ల నీళ్ళు వేసి. అట్లా నేనే చేస్తుంటాను, అప్పుడప్పుడు ఇదవుతూ ఉంటాయి, సరిగా రావు. కానీ ఇట్లా చేస్తే మాత్రం ఎప్పుడు కరెక్ట్గానే వస్తాయి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఉప్పు చెక్కలు, పప్పు బిళ్ళలు అంటారు దానికి. బీప్ పిండి 2 గ్లాసులు, 1 గ్లాసు వాటర్ వేసి ఇట్లా మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న నీళ్ళలోనే నానబెట్టిన శనగపప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. దీంట్లోనే దంచిపెట్టుకున్న శనగపప్పులు, వేరుశనగపప్పులు. కారము మన టేస్ట్ తగినట్టు నేనైతే 2 స్పూన్లు వేస్తున్నాను. కొంచెం జీలకర్ర, ఉప్పు కొంచెం వేయాలి, వెన్న లేదు నూనె అయినా వేసుకోవచ్చు. ఇది మొత్తమే కరగనీయాలి, వెన్నని కలపెట్టుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. మితంగా వేసుకోండి, ఎక్కువైతే తినలేరు. అన్నీ వేసి కలపెట్టుకొని ఉప్పు చెక్ చేసుకొని ఇప్పుడు దీంట్లో పిండిని పోసి మనము ఒక డౌలాగా, అంటే గట్టిగా ముద్దలాగా, చపాతీ పిండిలాగా చేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టేసి పోసుకుందాము. రెండు గ్లాసులకి పోసి ఇలా పోసుకొని పిండి తయారు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా వీటిని మనం ఇట్లా రోల్ లాగా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది పూరి మేకర్ ఉంటుంది కదా, దీన్ని ఇలా పెట్టి ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది. ఇట్లా అన్నిటినీ తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. వీటిని అన్నిటినీ ఈ విధంగా మనం చేసి పెట్టుకోవాలి. సైజు మీ ఇష్టము, ఎంతలో కావాలో అలా చేసుకోవచ్చు. రెడీ చేసుకున్నాక ఇక్కడ చూసారు కదా ఆయిల్ పెట్టుకొని ఇది బాగా వేడెక్కాక వాటిని వేసి డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కాగాక వాటిని అన్నిటినీ ఒకటొకటిగా వేసుకోవాలి.
చాలా సులభము. వాటర్ అనేది 2కి 1 కప్పు వాటర్ వేసుకోండి. ఇంకా దీంట్లో యాడ్ చేసేది కరివేపాకు, అట్లా పుదీనా, అట్లా కూడా ఫ్లేవర్స్ కలుపుకోవచ్చు. నేను అట్లే సింపుల్గా చూపిస్తున్నాను. మీకు నచ్చిన ఫ్లేవర్స్ని కలుపుకొని ఇవన్నీ వేయించుకుందాం. ఇట్లా వేగనిచ్చి మనం ఇంకో పక్కకి తిప్పుకున్నాం. రెండు పక్కల కాల్చుకున్నాక తీసుకోవాలి. కాలయ్యి ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసేసుకున్నాం. అంతే రెడీ అయిపోయింది కదా. పప్పు బిళ్ళలు ఎంతో ఇష్టం అందరికీ. చిప్స్ కన్నా ఇవి బాగుంటాయి, అందరూ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.